అప్పుని తిరిగి తీర్చనివాడు. వాళ్ళందరూ వెళ్ళేది ఈ భయంకరమైన చోట్లు. న్యాసాపహారకాహ దాచిపెట్టుకున్న డబ్బుని దొంగలాడేవాడు, విశ్వాసఘాతకుడు, విషాన్నం పెట్టేటువంటి వాడు, దోషగ్రాహి గుణశ్లాఘి గుణవత్సు సంవత్సరాహ. ఇందులో ఇదంతా ఒక్క వాక్యాన్ని కూడా అనవసరంగా చెప్పేమో అనుకోవడం కూడా దోషమే, గుర్తుపెట్టుకోండి. ప్రతీది కూడా విష్ణుమూర్తి ఎలా చెప్తున్నాడో, ఎలాంటి ఉద్దేశంతో చెప్తున్నాడో చూడండి. దాన్ని బట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలో జీవితంలో హెచ్చరికది. దోషగ్రాహి గుణ అశ్లాఘి అంటే అవతల వాళ్ళ దోషాలు మాత్రమే చూస్తూ గుణాన్ని కీర్తించకుండా ఉండడం ఒక పాపంట. దీనికి ఈ గుణానికి అసూయ అని పేరు. ఈ గుణానికి అసూయ అంటారు. అసూయ అంటే ఎంత గొప్పవాడు గురించి చెప్పనియండి, వెంటనే ఏమంటారంటే ఆ వాడు గొప్పతనం మాకు తెలియదా అండి, వాడికి చేసేటి తెలుసా అని చెడు చెప్తారు. లేని వాళ్ళకి ఆరోపిస్తారు, ఉన్న వాళ్ళకి ఎంత ఉంటే దాన్ని ఎక్కువ చేసి చూపిస్తారు. ఇట్లాంటి వాళ్ళందరూ తర్వాత కేర్ ఆఫ్ అడ్రస్ అక్కట. ఎక్కడ నరకాత్ నరకం, దుఃఖాత్ దుఃఖం, భయాత్ భయం, అంతే మరేమీ లేదు. ఒకదాని నుంచి ఒకటి హై ప్రమోషన్స్. కనుక ఇవన్నీ కూడా గుణవత్సు సంవత్సరాహ. ఇది కూడా చూడండి, గుణం కలిగిన వాళ్ళ పట్ల మాత్సర్యభావం కలిగి ఉన్నటువంటి వారు. నీచానురాగిణో మూఢాః సత్సంగతి పరాన్ముఖాః. నీచుల పట్ల అనురాగం ఉండడం అది కూడా చాలా దౌర్భాగ్యం. సత్పురుషుల పట్ల అనురాగం ఉండకుండా నీచుల పట్ల అనురాగం కలిగి ఉండడం, సత్సంగతి పరాన్ముఖాః, సత్సాంగత్యంపై సుముఖత్వం లేకపోవడం. తీర్థ సజ్జన సత్కర్మ గురుదేవ వినిందకాః. ఎవరు వెళతారో మొత్తం లిస్టు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడండి? ఈ లిస్టు జాగ్రత్తగా పెట్టుకుంటే ఆ లిస్టులోకి చేరకుండా జాగ్రత్త పడతామని మరి ఏమీ లేదు. ఇందులో ఏది ఉన్నా రెక్టిఫై చేసుకోవచ్చు. తీర్థ సజ్జన సత్కర్మ గురుదేవ వినిందకాహ. తీర్థములని, సజ్జనుల్ని, సత్కర్మల్ని, గురువులని, దేవతల్ని నిందించేవాళ్ళు. పురాణ వేద మీమాంస న్యాయ వేదాంత దూషకాహ. పురాణాల్ని, వేదాల్ని, వేదాంతాల్ని, మీమాంసాది శాస్త్రముల్ని నిందించేవాళ్ళు. హర్షితా దుఃఖితం దృష్ట్వా హర్షితే దుఃఖదాయకాహ. అంత జగ్గా చెప్తున్నాడండి. ఏమి కవిత్వము! హర్షితా దుఃఖితం దృష్ట్వా హర్షితే దుఃఖదాయకాహ. ఏడ్చేవాడిని చూసి ఆనందించేవాడు, ఆనందించే వాళ్ళని చూసి ఏడ్చి ఏడిపించేవాడు ఇక్కడికి వెళ్ళిపోతారు. చూసారా ఎక్కడికి ఎక్కడికి! దుష్టవాక్యస్య వక్తారో దుష్టచిత్తాశ్చయే సదా న శృణ్వంతి హితం వాక్యం శాస్త్రవర్తాం కదాపిచాం. దుష్టవాక్యముల్ని వినేవాడు, దుష్టవాక్యాలను అనేవాడు, దుష్టమైన చిత్తం కలిగినటువంటి వాడు అంటే దుష్ట ఆలోచనలు కలిగినటువంటి వాడు హితవాక్యాల్ని, శాస్త్రవార్తల్ని విననివాడు. చూసారు ఇప్పుడు ఇన్ని హితవాక్యాలు చెప్తున్నా కొందరికి విసుగు చిరాకు పుడుతుంది. కానీ హితం వింటే మంచిది, కనీసం హితం వినడానికి విముఖత చూపించినా అది దోషం కిందే చెప్తున్నాడు. ఇంకా చాలా చెప్పాడు. ఇందులో కొన్ని చెప్పినవి చెప్పినట్టున్న గీతావాక్యములు మళ్ళీ చెప్పాడు. ఆత్మ సంభావిత స్తబ్ధ మూఢా పండితమాననాహ. తనని తానే గొప్ప అనుకుంటూ, తనని తానే పండితులు అనుకుంటూ ఇతరులను అగౌరవపరిచేటువంటి వాడు. ఇలాగా ఎందరన్నారు, యా బహవహ పాపిష్టా ధర్మవర్జితా గచ్చంతి యమ మార్గే హి రోదమానాది వానిస. వాళ్ళందరూ ఈ రూట్ అంతా ఏడుస్తూనే పెడతారు, అక్కడ ఏడుస్తూ అనుభవిస్తారు. సుమా యమదూత ఇస్తాడ్యమానా యాంతి వైతరణీం ప్రతి. వాళ్ళని వైతరణి వైపు లాక్కుపోయి అందులో ముంచుతారు. వాళ్ళు ఎన్ని రకాలుగా ఉంటారో అక్కడ వివరిస్తాడు. అంతేకాదు ఇంకొక మాట చెప్తున్నాడు. మాతరం ఏన మన్యంతే పితరం గురుమేవచ. తల్లిని తండ్రిని గురువుని అవమానించేవాడు. ఆచార్యం చాపి పూజ్యంచ. గురువుని, పూజ్యుడైన గురువుని, పూజ్యులైన వారిని అవమానించేవారు. పతివ్రతాం సాధుశీలాం కులీనాం వినయాన్వితాం స్త్రీయం త్యజంతి ఏ ద్వేషాద్ వైతరణ్యాం పతంతితే. అంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఇక్కడ స్త్రీని, పైగా సౌమ్యురాలి, పతికి అనుకూలంగా ఉన్న స్త్రీని ఏడిపించేవాడు, బాధ పెట్టేవాడు, విడిచిపెట్టేవాడు వీడు కూడా ఈ నరకాలకి పోతాడు. అంటే భార్యని దుఃఖ పెట్టేవాడికి గతం కూడా ఇక్కడ చెప్పారు చూడండి. కనుక మాటమాటికి భార్యని విసుక్కోవడం, కసురుకోవడం, బాధ పెట్టడం అవి కూడా నరకానికి మార్గములే అనే విషయం చెప్తున్నారు ఇక్కడ. సతాం గుణ సహస్రేషు దోషానారోపయంతి ఏ దేశవజ్ఞాంచ కుర్వంతి వైతరణ్యాం పతంతి. ఇంకా ఆహూయ నాస్తి యో బ్రూయాత్ తయోర్వాసశ్చ సంతతం. ఇంకా చాలా చక్కగా చెప్పాడు. దానం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఊరుకోవడం, అలాగే అంత ఇస్తానని చెప్పి దాన్ని తగ్గించడం. ఇస్తే ఇచ్చాడు కానీ ఇచ్చేసేనే అని ఏడ్చేవాడు. ఒక దానం చేసేసి అంత ఇచ్చేసాం కానీ తప్పు చేసానేమో అనుకునేవాడికి దానఫలం దక్కదు, సరికదా, పాపఫలం ఒకటి వస్తుందిట.